సప్లాన్ నిధులు, సప్లాన్ నిధులతో మా ఎస్సీ కాలనీలో, ఎస్టీల కాలనీలో మరి భవనాలు కట్టుకున్నాం, రోడ్లు వేసుకున్నాం, అద్భుతంగా మేము కార్లు కొనుక్కున్నాం, స్కూటర్లు కొనుక్కున్నాం, ఎన్నెన్నో లోన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. 30,000 కోట్ల రూపాయలు అడ్డదారిగా దొబ్బేసి ఒక్క అంబేద్కర్ విగ్రహం పెడితే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా ఈ ప్రాంతం ఎస్సీ ఎస్టీ ప్రజలు? చూస్తూ ఊరుకోరు జగన్మోహన్ రెడ్డి. అదే అమరావతిలో 6 అడుగులు గొయ్యి తీసి నిన్ను నీ పార్టీని కప్పెట్టడానికి మన్యం ప్రాంతం నుంచి విప్లవాల పురుటిగడ్డ పార్వతీపురం మన్యం గడ్డ నుంచి మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి. నీ ముడుపులు పాయ, నీ పార్టీ పుట్టిక అవినీతి, నీ పాలన అవినీతి. అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంటావు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ నువ్వు కాదని స్వయంగా నీ చెల్లిలే గొంతు కించుకొని చెప్తూ ఉంది. ఇంతకన్నా నీచమైన సంస్కృతి ఇంకేమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా. కాబట్టి మా భూములనే తీసుకుంటేవి నవశకమంటూ పేరు పెడితేవి, సప్లాను నిధులనే దోచుకుంటేవి అమ్మ ఒడుకు మళ్ళించి వేస్తేవి. నువ్వు మా ఇలోడివి జగను, నువ్వు మాట తప్పావు జగను, నీకు పోయే కాలం జగను, 2 నెలలు ఉందిరా జగను, పోవాలి జగను, నువ్వు పోతావురు జగను, పోవాలి రే జగను, దిగిపోతావురు జగను, పోవాలి రే జగను. మరి ఎవరు రావాలి? రావాలి రే బాబు, వచ్చి అలారిన బాబు, రావాలిర పవను, వచ్చి అలారిన పవను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్వతీపురం గడ్డ నుంచి చెప్తున్నాను లోకేష్ అన్నకి, ఈ నియోజకవర్గాన్ని గిఫ్ట్ గా ఇవ్వడానికి జనసేన టీడీపీ కార్యకర్తలు నిరంతరం పనిచేసి మీకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మన్యుప్రత ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్. వద్దు లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వద్దు లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వద్దు లాలి లోకేష్ గారి నాయకత్వం. జై హింద్. మోహన్ అన్న గొప్ప ఉత్సాహమైన ప్రసంగంతో ఉర్రూతు లెగించుంటారు. అయితే ఇప్పుడు తర్వాత మాట్లాడాల్సిందిగా మన ఫార్మర్ ఎమ్మెల్సీ గారు దోరపరెడ్డి జగదీష్ గారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గౌరవనీయులు, పెద్దలు, ఈనాటి శంఖారావ కార్యక్రమానికి ముఖ్య అతిథి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, అన్నిటికన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆకాంక్ష తీర్చడానికి ప్రజలు ఏదైతే ప్రజల కోసం యువగళంగా 31 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసే ఆయన యువగళం పేరుతో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు గాని అక్రమాలు గాని సామాజిక న్యాయం అని చెప్పి అన్ని సామాజిక వర్గాలని అన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం కోసం ఇవాళ రాష్ట్రం అంతా తిరుగుతూ ప్రజల్లో గళం కలిపితే ప్రజలు కూడా ఆ యువగళానికి గళం కలిపి ఈరోజు రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణలో తెలుగుదేశం పార్టీ, జనసేన, ఏదైతే మనందరి ప్రీతమ నాయకులు, పూజ్యులు, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో